నేను కొత్త రౌండ్ హైపోథెటికల్ రౌండ్ ఏంటి హైపోథెటికల్ రౌండ్ హైపోథెటికల్ అదే అనుదీప్ సార్కి అర్థం కావాలని చెప్తున్నా హైపోథెటికల్ రౌండ్ అంటే తెలుసు కదా ఒకవేళ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురైతే ఏం చేస్తారు అన్నట్టు ఓకే ఇప్పుడు మీరు ఇంకా సినిమాల్లోకి రాలేదనుకుందాం ఇంకా డైరెక్టర్ కాలే ఇప్పుడే ఇండస్ట్రీలోకి వెళ్దామని ఇంట్లో నుంచి ఇట్లా బయలుదేరారు తలుపు ఎదురుగా మీ మమ్మీ డాడీ నిలబడ్డారు రే నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళాలంటే మా శవాలను దాటుకొని వెళ్ళాలి మేము ఇంపార్టెంటా సినిమాలు ఇంపార్టెంటా చెప్పేళ్ళరా అన్నారు ఏం చెప్తారు లేదు డాడీ మీరే ఇంపార్టెంట్ అని చెప్పి సినిమాలకు వచ్చేస్తా నేను అంటాడు ఇప్పుడు మీకు వంశీ మీద పిచ్చ కోపం వచ్చింది చెప్పు తీసుకొట్టాలంత కోపం వచ్చింది కానీ మీరు కొట్టలేరు ఎందుకంటే చెప్పులు వేసుకోరు కదా చెప్పులు ఎందుకు వేసుకోరు అనుదీప్ మీరు అదే కోపం రాదు కాబట్టి కోపం రాకుండా ఉండడానికి కోపం రాదు కాబట్టి చెప్పలేదు అవును నా జోక్ నాకే అర్థం కాలేదు సడన్గా ఓకే సో నిజంగా ఎందుకు వేసుకోరు నిజంగా ఐఎమ్ వెరీ క్యూరియస్ చాలామంది అడుగుతున్నారు చెప్తే త్వరలో చెప్పుల గురించి నేను రీజన్ అయితే ఉంది అంటే సూన్ అని అయితే ఇంకో హైపోథెటికల్ క్వశ్చన్ అడుగుతాం ఇప్పుడు మీకు ఉరి శిక్ష పడుతుంది సార్ సో లాస్ట్ డే ఇంకో 1 అవర్లో ఉరి శిక్ష పడుతుంది మీ లాస్ట్ కోరిక ఏం అడుగుతారు ఊరి మాత్రం వేయొద్దని కాదు అది కాకుండా వేరే ఏంది అక్కడే ఆ జైల్లోనే తీరిపోయే కోరిక అదే నాకు నచ్చిన మనుషులందరిని పిలిచి ఒకసారి హక్ చేసుకొని వీళ్ళకి కూడా ఏంటి సార్ అందరం ఒకటే అది ఇప్పుడే చేసుకోవచ్చు కదా దానికి గురి వరకు ఎందుకు వాళ్ళకు కూడా రేపిస్తున్నారు మళ్ళీ ఉరేస్తున్నారు నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రెష్ ఆ రోజు క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయింది అంటే ఉరేసేటోనికి వేరే ఏదో బాధలు ఆడు సూసైడ్ చేసుకున్నాను ఓకే అండ్ మళ్ళీ ఉరేస్తారు ఈరోజు ఫ్రెష్గా కోరిక కాదు జస్ట్ ఫుడ్ రిలేటెడ్ మీకు లాస్ట్ ఒక మీల్ సార్ లాస్ట్ మీల్ ఏం తింటాం మేబీ ఒక సీతాఫలం సరే సార్ ఇప్పుడు ఇంకో హైపోథెటికల్ క్వశ్చన్ నేను శాలిని ఒక బ్రిడ్జ్ క్రాస్ చేస్తూ బై మిస్టేక్ కింద పడిపోబోతుంటే మీరు ఇట్లా పట్టుకురిద్దరు బ్రిడ్జ్నా మిమ్మల్ని ఇద్దరు ఒక చేతిలో శాలిని ఒక చేతిలో నేను ఇట్లా హ్యాంగ్ అవుతున్నాం ఒకరిని వదిలేస్తే కానీ ఇంకొకరిని కాపాడలేరు ఎవరిని వదిలేస్తారు ఎవరిని కాపాడతారు నేనే చచ్చిపోతాను అంటే ఎట్లా ఇప్పుడు ఎట్లా ఇట్లా వదిలేసి ఇట్లా వేసి ఇట్లా ఎట్లా సార్ ఎగ్జామ్ అంటే నిన్నే కాపాడతారు నన్ను కాపాడతానా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నీకు లేకపోయినా నిన్నే కాపాడతా అన్నారంటే రిలీజ్ వరకు చాలా పనులు ఉన్నాయి వింతోటి సో అర్థం చేసుకున్నాను ఓకే ఇప్పుడు నేను కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టాను అన్నమాట మిమ్మల్ని ఎవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలి అంటే ఏం అడుగుతారు అని సో ఆ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి ఫస్ట్ క్వశ్చన్ మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ అనుదీప్ ఏం చదువుకున్నారు అంటే ఇప్పుడు ఏం చదువుకున్నాడు అంటే చదువుకున్నా లేదంటే తీసుకున్న డిగ్రీ అని చదువుకున్న వేరు తీసుకున్న డిగ్రీ వేరు ఎన్ని రోజులు ఇది ఎన్ని రోజులు ఇంకా దీనికి ఫుల్ స్టాప్ లేదా అంటే ఏంటి ఇంకా వేరే ఇష్యూస్ లేవా ఇండియాలో లెర్నింగ్ ఇప్పుడు ఏంది లెర్నింగ్ ఇన్ననే చదువుకోవచ్చు కదా ఇప్పుడు ఒకటే డిగ్రీ చదువుకోవాలని రూల్ ఏమన్నా ఉందా లేదు కదా లేదు కానీ మీకు అన్ని డిగ్రీలు లేవు కదా నాకు ఎందుకు ఒకటే డిగ్రీతో ఆపేయాలనిపిస్తుంది ఇప్పుడు అరిస్టాటిల్ ఉన్నప్పుడు అన్ని సబ్జెక్ట్స్ కలిపే ఉంటుండే మ్యాథ్స్ సైన్స్ అట్లా లేకపోతుండే తర్వాత మెల్లమెల్లగా సపరేట్ చేశారు అన్నింటిని అరిస్టాటిల్ తెలుసు కదా వంశీకి సో అప్పుడు వంశీ కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని ఎంబీబీఎస్ చేశాను నేను ఎంబీబీఎస్ పెద్ద ఎంబీబీఎస్ అనుకుంటున్నాడు నేను నిజంగా చేసిన ఎంబీబీఎస్ క్వశ్చన్ అడుగుతా అని నేను ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ సార్ ఎంబీబీఎస్ ఉంది అక్కడ బ్యాచిలర్ అంటున్నాడు ఎంబీబీఎస్ అంటే ఎంతో స్టార్ట్ అయింది అది నీకు అర్థం కాదు అర్థం నువ్వేం చదువుకున్నావు సార్ నువ్వేం చదువుకున్నావు సార్ నేను చాలా చదువుకున్నా మర్చిపోయా సో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగారు అనేది ఇఫ్ యూ గెట్ అ ఛాన్స్ టు రీమేక్ అందాజ్ అప్నా అప్నా విల్ యూ డూ ఇట్ నా ఫేవరెట్ సినిమా అది సో చేయండి రీమేక్ షాలినితో మీరెప్పుడు సినిమా తీస్తారు వాళ్ళు అడిగిన ప్రశ్న వాళ్ళు అడిగింది ఇది చేద్దాం సార్ నీ త్వరలోనే జయమ పంచాయతీ చూసాం చూసాం జయమ పంచాయతీ బాగుంటుంది నిజంగా ఏంటి మీ ఫేవరెట్ సీన్ అది జయమ్మది ఒక పంచాయతీ సీన్ ఉంటుంది బాగుంటుంది
అసలు చాలా సెకండ్ హాఫ్ లో కూడా నాకు సీన్ బాగా నచ్చింది. నాకు లాస్ట్ లో క్లైమాక్స్ వస్తుంది, క్లైమాక్స్ ముందు ఆ ప్రీ క్లైమాక్స్ కూడా ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ షాల్ని ఎంట్రీ బాగుంటది. అసలు అబ్బా నాకు ఇట్లా టెంపుల్ సీన్ బాగా నచ్చింది. నాకు ఆ టెంపుల్ దగ్గర అవునవును ఆ పాట ఇష్టం సార్ నాకు. తిప్పగలనా నీ నుంచి నిజంగా మీరు చూసారా? అనేది చూసిన చాలని నేను నిజంగా నేను ఏ థియేటర్ అది లక్ష్మీకళ లక్ష్మీకళ పోదామనుకున్నాము, బట్ అది శశికళలో ఉంది. చంద్రకళ నుంచి చంద్రకళ పోయి లేదు లక్ష్మీకళనే చూసినాం మేము. లేదు చాలని నిజంగా చూసి లక్ష్మీకళనే చూసినాం లాస్ట్ కి. లక్ష్మీకళలోనే చూసి మేము చంద్రకళ అంత కళ లేదు. నేను చూసిన చాలని సినిమా నేను మనం ఏమని మనం వీడి చాలని కోసం చూసాను. నేను సుమగారి కోసం చూసిన నేను సీరియస్ గా. నేను సుమగారికి మెసేజ్ కూడా పెట్టినా రోజు. నువ్వు చాలని పెట్టినావు మెసేజ్? పెట్టినా. లేదు చాలని చాలా బాగా అనిపించింది. మూవింగ్ ఆన్, వంశీని అసలు డైరెక్టర్గా ఎందుకు తీసుకున్నారు? వంశీలో ఏం చూశారు? వంశీకి అసలు ఏమో చాలా రాశారు మరి వంశీ గురించి. మరి ఎవరో హేటర్ అనుకుంటా. లేదు వాడే రాసింటాడు నెక్స్ట్. ఓకే, మీ నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా అంటగా. ఓకే, అంటే మీకు ఎందుకు ఇట్లా డిప్లొమాటిక్ ఆన్సర్లు ఇవ్వడం ఇష్టం? ఫ్రెండ్లీగా ఉండండి మాతో. అన్ని ఇంటర్వ్యూ లాగా అయితే ఇది ఎందుకు చూడాలి మనం? ఎందుకు చూడాలి? ఎందుకు చూడాలి మీరు? డార్క్ కామెడీ తన నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డార్క్ అనే కామెడీలో డార్క్ డార్క్ అనేది నేను నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ లైట్ లవ్ జాయ్ అంతే. రూమ్ లో రైస్ పెట్టేవాడా కర్రీస్ తెచ్చేవాడా? రైస్ రైస్ ఏ కర్రీస్ తెచ్చేవారు? లేదండి. ఏం చదువుకున్నారు ఏం చదువుకున్నారు ఏం చదువుకున్నారు? వాట్ ఈస్ హిస్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్? వాట్ ఈస్ హిస్ క్వాలిఫికేషన్? అన్నీ ఇవే ఉన్నాయి మరి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హాయ్ షాలిని, యువర్ సో బ్యూటిఫుల్, అది అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఎంత నవ్వించినా ఎక్స్ప్రెషన్ పెట్టకుండా ఎలా ఉంటారు ఆయన? దీని కూడా ఎక్స్ప్రెషన్ లేదు. ఓకే, జాతి రత్నాలు 2 ఎప్పుడు వస్తుంది? ఒక 3-4 ఇయర్స్ మేబీ. దానికి చాలా జాతి రత్నాలు 3-4 ఇయర్స్ లో సీరియస్ సినిమా తీస్తాను. జాతి రత్నాలు 2 సీరియస్ సినిమా అవ్వబోతుందా? ఇది కామెడీ మూవీనే, కానీ జాతి రత్నాలు 2 చేయాలంటే చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్ ఉంది. వీళ్ళందరికీ నచ్చాలి ఫస్ట్ స్క్రిప్ట్. నాగశ్విన్, నవీన్, రాహుల్, దర్శి, స్వప్న, ప్రియాంక వీళ్ళందరికీ నచ్చే ఒక కంటెంట్ రాస్తే అప్పుడు జాతి రత్నాలు 2 పట్టు ఉంటుంది. జాతి రత్నాలు 2 కంపల్సరీ డెఫినెట్గా. అంటే నవీన్ కి మీకు ఏమో పడట్లేదు అని రూమర్స్ ఉన్నాయి. మరి రూమర్స్ ఉన్నాయి మీరు నవీన్ ఇప్పుడు లేదు మాట్లాడుతున్నా. ఓకే, లొకేషన్ చేంజ్ కంఫర్టబుల్గా ఉందా? ఓకే, బయట బాగా ఎండ కొడుతుందని లొకేషన్ చేంజ్ చేశాము. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది, ఆడియన్స్ ఇంకా చాలా క్వశ్చన్స్ పంపించారని చెప్పాను కదా, ఈజ్ జాతి రత్నాలు హిస్ బయోపిక్? విందా? కొన్ని సీన్స్. అవునా? ఏ సీన్? ఫస్ట్ జీన్స్ పాయింట్ ఎవరు వేసుకొని మాట్లాడుకునే సీన్. ఓకే, అలా మీ ఫ్రెండ్స్తో మీరు మాట్లాడుకున్నారు రోజంతా? అండ్ అనుదీప్ ఆర్జీవిని ఎప్పుడైనా కలిసారా? ఒకసారి కలిసిన నేను. ఆయన గుర్తుందో లేదో కానీ ఒకసారి ఏదో షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయనకి ఏదో రైటర్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ఇంకొకతను తీసుకెళ్ళి కల్పించారు నన్ను. సో చూసి, మీరు కామెడీ రాస్తారా, మీ ఫేసే చాలా విషాదకరంగా ఉంది, మీరు కామెడీ రాస్తారని నేను అడిగారు అన్నమాట. సో అది నా మీటింగ్. మరి అప్పుడు ఏమైన తర్వాత? తర్వాత నేను మళ్ళీ ఏదో వర్క్లో బిజీ ఉండి మళ్ళీ కలవలేదు నేను. అంతే, ఒకసారి కలిసినప్పుడు మేబీ అంతే. మరి వంశీ, నీకు ఆయన ఫస్ట్ అనుదీప్ని ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చింది? అసిస్టెంట్ డైరెక్టర్గా నేను నాగశ్విన్ నన్ను రికమెండ్ చేస్తే అనుదీప్ అని ఒక ఆయన ఉంటాడు కలుపు అంటే. నాగశ్విన్నే రికమెండ్ చేశారు నేను? ఎవరైనా నాగశ్విన్కి ఎవరైనా రికమెండ్ చేశారు? నిన్ను రికమెండ్ చేశారు గారిని అడిగిన నేను మీ సినిమాకి నేను ఏమైనా వర్క్ చేయొచ్చా అంటే, అయితే అప్పుడు అనుదీప్ అని నంబర్ ఇచ్చిండు. నేను హై బ్రో అని మెసేజ్ పెట్టినా, పెడితే ఆఫీస్కి రమ్మన్నాడు. పోయి కలిసిన, కలిసి సార్ ఇట్లా నేను వర్క్ చేద్దాం అనుకుంటున్నాను, నా వేషన్ పంపించారంటే నువ్వు నీకు ఎట్లాంటి సినిమాలు ఇష్టం పెట్టా అన్నాడు. అంటే అన్ని ఇష్టం సార్, హాలీవుడ్ సినిమాలు అవి కూడా చూస్తాను. అంటే కొరియన్ సినిమాలు చూస్తాం అన్న, చూస్తాను. ఏది చూస్తాను అంటే ఓల్డ్ బాయ్ ఇష్టం అన్న. సరే, ఒక స్క్రిప్ట్ ఇస్తా జాతర అంది, చదువు, చదివి నీకు ఏమైనా చేంజెస్ అనిపిస్తే చెప్పు అన్నాడు. కొంచెం బోరింగ్గానే ఉంది, ఎంత లేదండి, నువ్వు జోకేస్తేనే బెటర్.